టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామన్ గ్రామానికి చెందిన రాగుల నవీన్ కు సంబంధించిన ఓపెన్ టాప్ మహేంద్రా జీవ్ నెంబర్ PB13BC0845 గల జీవు చెలమడి గ్రామ శివారులో రిపేర్ కావడంతో మెకానిక్ ని పిలిపించి అర్ధరాత్రి వరకు రిపేర్ చేయడం వల్ల రిపేర్ కాకపోవడంతో జీపు అక్కడే పార్కింగ్ చేసి వెళ్లడం జరిగింది. తిరిగి ఉదయం సమయంలో వాహనం వద్దకు వెళ్లేసరికి గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని తగలబెట్టారని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. గుర్తు తెలియని దుండగులు త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. మెకానిక్ ప్రాబ్లం అక్కడనే ఉండడం వల్ల రాత్రి అక్కడనే పార్క్ చేసి రాత్రి 2 గంటల సమయం వరకు అక్కడనే ఉండి, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం సమయం మళ్ళీ చూసేసరికి అటు వాహనాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినారని, అటు వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది అని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇట్టి దరఖాస్తు పైన గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినారని చెప్పి అనుమానాలు తెలియడం జరిగింది. కాబట్టి ఈ దరఖాస్తు పైన మేము వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ గుర్తు తెలియని వ్యక్తులను కూడా విజయవంతంగా గుర్తించి వారిపైన చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ప్రాబ్లం ఏందండి? అబ్బాయి పేరెంట్లు వేరే ఉంది, ఆ బిడ్డ కాలేదు. టుడే టీవీ ప్రతి క్షణం ప్రజాపక్షం.